ఓపెన్ సోర్స్ డీబీ ఎక్స్పర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం డీవీఎంఎస్కు ఆర్డ్యంఎస్కు మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు డీబీఎంఎస్ అంటే ఏంటి ఆడిబిఎంఎస్ అంటే ఏంటి డీబీఎంఎస్ ముందు వచ్చిందా ఆడిబిఎంఎస్ తర్వాత వచ్చిందా మనం ఇదంతా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో మనం ఏదైనా డేటాబేస్ టెక్నాలజీ నేర్చుకునే ముందు ఇది మనకు బేసిక్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఇది సో మనము ఫస్ట్ డీబీఎంఎస్ అంటే ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్

సో రెండు కూడా మనకు సాఫ్ట్వేర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏంది ఫ్రెండ్స్ ఇట్ క్యాన్ బి కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అంటే ఏంది ఇట్ క్యాన్ బి రిటర్న్ ఇన్ సి ప్లస్ ప్లేస్ జావా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయొచ్చు ఫ్రెండ్స్ సో మనం ఏ సాఫ్ట్వేర్ అయినా వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసేసి రాస్తారు ఫ్రెండ్స్ డివిఎంఎస్ అయినా ఆర్డీఎంఎస్ అయినా సో రెండు కూడా మనకు ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్గా ఏదైనా డేటాబేస్ను డిఫైన్ చేసి క్రియేట్ చేసి మెయింటైన్ చేసుకోవడానికి మనకు డీబీఎంఎస్ అయినా ఆర్డీబీఎంఎస్ అయినా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే మనకి ఇక్కడ మెయిన్ డిఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో డీబీఎంఎస్కి ఆర్డీబీఎంఎస్కి మధ్య సో డీబీఎంఎస్ అనేది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ డీబీఎంఎస్ అనేది డేటాని ఫైల్లో స్టోర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్డీబీఎంఎస్ అనేది డేటాని టేబుల్స్లో స్టోర్ చేస్తుంది ఫ్రెండ్స్ సో టేబుల్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇంకో ఇంకొక పాయింట్కి వచ్చే కొద్దీ ఇక్కడ ఇక డీబీఎంఎస్ అనేది సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే అట్ అ టైం ఒకే యూజర్ లాగిన్ అవ్వచ్చు సపోజ్ మనకి ఏబిసి మూడు యూజర్స్ ఉన్నారనుకోండి సో ఏ కనెక్ట్ అయినాడు ఆల్రెడీ డేటాబేస్కి బీస్ యూజర్స్ కనెక్ట్ కాలేరు ఎందుకంటే సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్ డిబిఎంఎస్ అనేది వేర్ యాజ్ ఆ డీబీఎంఎస్ మల్టిపుల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మల్టిపుల్ యూజర్స్ ప్యారలల్గా లాగిన్ కావాల సో ఏ బీసీ ఇన్ దిట్ కేస్ మూడు యూజర్స్ ఉన్నారు కదా ఏ బీసీ మూడు యూజర్స్ లాగిన్ అవ్వచ్చు సో ఇక్కడ ఆర్డీబీఎంఎస్లో అది మనకి ఇక్కడ ఆర్డీపీఎంఎస్లో అడ్వాంటేజ్ ఫ్రెండ్స్ డిబిఎంఎస్లో ఒక యూజర్ మాత్రమే అట్ అ లాగిన్ కాగలడు ఇంకా మనకు థర్డ్ పాయింట్కి వచ్చే కొద్దీ డి డిబిఎంఎస్ స్టోర్స్ ద డేటా ఇన్ నావిగేషనల్ ఆర్ హిరారికల్ ఫార్మాట్స్ ఫ్రెండ్స్ బట్ ఇక్కడ మనకు ఆర్డీబీఎంఎస్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం కాలం నేమ్స్ డిఫైన్ చేసుకుంటాం తర్వాత దానికి సంబంధించిన డేటాను స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ సో ఇక డీబీఎంఎస్లో డేటా నావిగేషనల్ ఆర్ హిరారికల్ ఫార్మాట్లో స్టోర్ చేయొచ్చు ఇన్ కేస్ హార్డిబిఎంఎస్లో మనం టేబుల్స్లో స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్ ఇన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చే కొద్ది ఫ్రెండ్స్ డీబీఎంఎస్ అనేది యాసిడ్ ప్రాపర్టీస్ని సపోర్ట్ చేయదు వేరే హార్డ్ఎంఎంఎస్ యాసిడ్ ప్రాపర్టీస్ని సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అటామిసిటీ కన్సిస్టెన్సీ ఐసోలేషన్ డ్యూరబిలిటీ ఈ నాలుగు ఉన్నాయి కదా అవి మనకు డీబీఎంఎస్ సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్ ఇట్స్ నాట్ క్యాపబుల్ డిబిఎంఎస్ ఈజ్ క్యాపబుల్ టు సపోర్ట్ దిస్ ఫోర్ ఇంకో పాయింట్కి వచ్చే కొద్ది ఫ్రెండ్స్ డీబీఎంఎస్ కెనాట్ మెయింటైన్ ద రిలేషన్షిప్ అమాంగ్ టేబుల్స్ ఇక్కడ మనకు ఫారెన్కి అట్లాంటివేమీ లేవు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రైమరీకి ఫారాన్కి ఇలాంటివి ఏమి లేవు సో మనం ఇక్కడ మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేము ఫ్రెండ్స్ బట్ ఈ ఆర్డీబీఎంఎస్లో రిలేషన్షిప్ని మెయింటైన్ చేయచ్చు ఫ్రెండ్స్ బిట్వీన్ టేబుల్స్ సపోజ్ మనం ఒక టూ టేబుల్ తీసుకుందాం ఈఎంపీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్ సో యూజింగ్ ఈఎంపీ నెంబర్ యు క్యాన్ మెయింటైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఈఎంపీడీబీ అండ్ డిపార్ట్మెంట్ డీబీ ఫ్రెండ్స్ ఈఎంపీడీబీలో మనం ఈఎంపీ నెంబర్ ప్రైమరీ కీ కింద తీసుకోవచ్చు డిపార్ట్మెంట్ డీబీలో సేమ్ ఈఎంపీ నెంబర్నే ఫారెన్ కీగా తీసుకోవచ్చు అప్పుడు నేను మనం ఏం చేయొచ్చు రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్ బోత్ ఈఎంపీడీబీ అండ్ డిపార్ట్మెంట్ డీబీ టేబుల్స్ ఇంకో ఫ్యాండ్స్కి వచ్చే కొద్దీ డిబిఎంఎస్ డేజాన్ సపోర్ట్ ఎనీ నార్మలైజేషన్స్ ఫ్రెండ్స్ సో నార్మలైజేషన్స్ మనకు టైప్స్ ఉన్నాయి సో అవి ఆర్డీబీఎంఎస్లో సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ డిబిఎంఎస్ అనేది సపోర్ట్ చేయదు మనకు సో మనకు డిబిఎంఎస్ మెయింటైన్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అంత అంటే అంత అప్పర్ వర్షన్స్ అవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ లో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఉంటే సరిపోతుంది బట్ వేర్ యాజ్ ఆర్డీబీఎంఎస్కి వచ్చే కొద్ది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ కొంచెం బాగుంటాయి బెటర్ ర్యామ్ సైజ్ కానీ హార్డ్ డిస్క్ కానీ కెర్నల్ కానీ ఇట్లాంటివన్నీ బాగుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ డిబిఎంఎస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్ సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్ ఆర్డీబీఎంఏస్ సపోర్ట్ చేస్తుంది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మన డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తున్నాం ఇక్కడ ప్రజెంట్ అంతా ఏడబ్ల్యూఎస్లో కానీ అజూర్ కానీ గూగుల్ క్లోర్లో కానీ సో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో మనం డేటాను స్టోర్ చేస్తున్నాం సో అట్లాంటివన్నీ డీవీఎంఎస్ సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్ ఆర్డీబీఎంఎస్ సపోర్ట్ చేస్తుంది మనకి ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చే కొద్ది కార్డ్ రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లెవెన్ కార్డ్ రూల్స్ ఉన్నాయి సో డీవీఎంఎస్ అనేది ఇట్ వాంట్ కేర్ అబౌట్ కార్డ్ రూల్స్ సో మనకు అది సపోర్ట్ చేయదు వేర్ యాజ్ ఇన్ ఆర్డీబీఎంఎస్ అవుట్ ఆఫ్ లెవెన్ లెవెన్ సపోర్ట్ చేయకపోయినా మనకు అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ బెట్మెంట్ సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్ ఇన్ ఆర్డీబీఎంఎస్లో అండ్ డీబీఎంఎస్ క్లైంట్ సర్వర్ ఆర్కిటెక్చర్ని సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్ బట్ ఆర్డీబీఎంఎస్ క్లైంట్ సర్వర్ ఆర్కిటెక్చర్ని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ డీబీఎంఎస్లో డేటా రెడెన్సీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే డూప్లికేట్ డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అదే మనకు ఆర్డీబీఎంఎస్లో రెస్ట్రిక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనకు ఇండెక్సెస్ ఉన్నాయి లైక్ యూనిక్ నాట్ నల్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో ఏం చేస్తాం ఇక్కడ ఆర్డీబీఎంఎస్లో రెస్ట్రిక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు డేటా డూప్లికేట్ ఉందనుకోండి ఫ్రెండ్స్ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే పార్షల్గా మనకు స్పెసిఫిక్ ఫైల్లో కానీ అటు వేరియస్ లొకేషన్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది అంటే కొంచెం టఫ్ ఇక్కడ డిఫికల్ట్ క్యాన్ సే డిఫికల్ట్ అనమాట అది ఆర్డర్ఎంఎస్లో అనుకో మనకు ఇండెక్సెస్ ఉంటుంది ప్రైమరీకి ఉంటుంది మళ్ళీ అప్ ఆన్ దట్ మన క్యాన్ క్రియేట్ అవర్ ఓన్ ఇండెక్సెస్ లైక్ సింగిల్కి మల్టీకి మనకి చాలా ఉన్నాయి సో సోర్సెస్ చాలా ఉన్నాయి సో మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ చేంజెస్ ఈజీగా చేయొచ్చు మనకి ఇక్కడ అండ్ వన్ మోర్ పాయింట్ ఫ్రెండ్స్ డీబీఎంఎస్ డీల్స్ మెయిన్లీ విత్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ డేటా ఫ్రెండ్స్ ఇక్కడ సో లార్జ్ అంటే అప్పుడు వెరీ ఓల్డ్ కాబట్టి అంత సపోర్ట్ చేయదు ఇప్పుడు ఆర్డీబీఎంఎస్ అనుకోండి లో లో డేటా ఐ మీన్ స్మాల్ డేటాను స్టోర్ చేసుకోవచ్చు ఈవెన్ లార్జ్ డేటాను స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్ ఆర్డీబీఎంఎస్లో మనకు అండ్ డేటా ఫెచ్చింగ్ వెరీ స్లో ఇక్కడ డీబీఎంఎస్లో ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండెక్సెస్ ఇవన్నీ లేవు కదా మనకు అందుకని అదే మనకు ఫెచింగ్ ద డేటా ఇన్ ఆర్డీబీఎంఎస్ అంటే మనకు వే వేర్ క్లాస్ తర్వాత మనం ఇండెక్స్ కాలమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా వేరే వేరే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆర్డిబిఎంఎస్లో సో ఆర్డీబీఎంఎస్లో ఫెచ్చింగ్ ద డేటా ఇట్ ఇట్ విల్ బీ మోర్ ఫాస్టర్ దాన్ డిబిఎంఎస్ సో డిబీఎంఎస్కి వచ్చే కొద్దీ ఎగ్జాంపుల్స్ మనకు ఓల్డ్ డేటాబేసెస్ ఫ్రెండ్స్ ట్వంటీ థర్టీ ఇయర్స్ డేటాబేసెస్ అన్ని డిబిఎస్ విజువల్ ఫాక్స్ ప్రో ఎక్స్ఎంఎల్ విండోస్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఫైల్ సిస్టమ్ ఇవన్నీ సో డి బేస్ విజువల్ ఫాక్స్ ఫ్రో ఇవన్నీ మనం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ నోట్ అన్నమాట సో ఎవరైనా టూ థౌజండ్ ఫైవ్ కంటే ముందు బీఎస్సీ కంప్యూటర్ కానీ బీసీఏ కానీ చేసి ఉంటే వాళ్ళకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అప్పుడు బి డిగ్రీ చదివేటప్పుడు డీ బేస్ విజువల్ ఫాక్స్ ఫ్రో ఉండేవి సో వాటిపైన ప్రాజెక్ట్స్ ప్రాక్టికల్స్ అని చేసాం సో ఆర్డమ్ఎంఎస్కి వచ్చే కొద్ది ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి జావా పీపుల్స్ వరాక్లు తెలుసు ఎంఎస్సీక్వల్ డాట్ పీపుల్స్కి తెలుసు మైసీక్వల్ అనేది పిహెచ్ పీపుల్స్కి తెలుసు ఇవన్నీ మనకు ఒరాకిల్ మై సీక్వల్ సీక్వల్ సర్వర్ పోస్ట్ ఎస్కెల్ ఇవన్నీ ఆర్డీఎంఎస్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా డీబీఎంఎస్ అనేది మనకి ఇంటిగ్రేటివ్ సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్ ఇంటిగ్రేటివ్ కన్స్టెంట్స్ ఉన్నాయి కదా మనకు అవి డీబీఎంఎస్లో సపోర్ట్ చేయదు ఆర్డీఎంఎస్లో ఇంటిగ్రేటివ్ కన్స్టెంట్స్ అని సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్ అవి మెయిన్ డిఫరెన్సెస్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఇవెంట్ చేసుకున్నాం మనం ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే డీబీఎంఎస్ అనేది ఓల్డ్ది ఇట్ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్డీబీఎంఎస్ అనేది డీబీఎంఎస్కి అడ్వాన్స్గా వచ్చినది సో ఆర్డీఎంఎంఎస్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో డిఫరెన్స్కి వచ్చే కొద్ది ఆర్డీబీఎంఎస్లో మనము డేటా అండ్ టేబుల్స్ స్టోర్ చేద్దాం ఇక డీవీఎంఎస్లోకి వచ్చి ఫైల్లో స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక డేటా అనేది నావిగేషనల్ రూపంలో కానీ కిరాకల్ ఫార్మాట్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు అది ఆర్డీబీఎంఎస్లో అనుకోండి ఫస్ట్ కాలమ్స్ డిఫైన్ చేసుకొని దానికి సంబంధించిన డేటాని రోల్స్ ఫార్మాట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ డీబీఎంఎస్లో మనకు యాసిడ్ ప్రాపర్టీస్ సపోర్ట్ చేయదు ఇక్కడ సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ మనం బెట్వీన్ టేబుల్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేము ఆర్డీబీఎంఎస్లో మెయింటైన్ చేయచ్చు నార్మలైజేషన్స్ డీబీఎంఎస్లో సపోర్ట్ చేయదు ఆర్డీఎంఎస్లో సపోర్ట్ చేస్తుంది సో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ మనకు అంత హయ్యర్ వర్షన్స్ అవసరం లేదు బట్ ఇక్కడ హయ్యర్ వర్షన్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఆర్డీబీఎంఎస్లో డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్ బేసెస్ డీబీఎంఎస్ సపోర్ట్ చేయదు వేరేస్ ఆర్డీఎంఎస్ సపోర్ట్ చేస్తుంది సో మనకు లెవెన్ కార్డ్ రూల్స్ ఉన్నాయి కదా కార్డ్ రూల్స్ అనేది డీబీఎంఎస్ కేర్ చేయదు అండ్ సపోర్ట్ చేయదు బట్ వేర్ యాజ్ ఆర్డీబీఎంఎస్ అనేది బిట్వీన్ ఎయిట్ టు లెవెన్ ఎన్నైనా సపోర్ట్ చేయొచ్చు క్లైంట్ సర్వర్ ఆర్కిటైజర్కి వచ్చే కొద్దీ డీబీఎంఎస్ సపోర్ట్ చేయదు ఆర్డీబీఎంఎస్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ డేటా రెడెన్సీ ఉంటుంది కాబట్టి డేటా మాడిఫికేషన్స్ అనే డీబీఎంఎస్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది వేర్ యాజ్ ఆర్డీబీఎంఎస్లో డేటా అనేది అవాయిడ్ చేయొచ్చు డూప్లికేట్ రికార్డ్స్ అండ్ మనకు యూనిక్కి ప్రైమరీకి ఇవన్నీ ఉన్నాయి కదా సో దాన్ని బట్టి మనకు ఈజీగా చేంజెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ డీబీఎంఎస్ మెయిన్లీ డీల్స్ విత్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ డేటా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆర్డీబీఎంఎస్లో మనం స్మాల్ స్కేలు లార్జ్ స్కేల్ మిడిల్ స్కేల్ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ ఫెచ్చింగ్ ద డేటా బేసికల్లీ స్లోయర్ దాన్ ఆర్డీబీఎంఎస్ ఆర్డీబీఎంఎస్లో మనకు ఇండెక్సెస్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన అక్కడ ఫెచ్చింగ్ ద డేటా ఇట్ క్యాన్ బి ఫాస్టర్ దాన్ డీబీఎంఎస్ అండ్ డీబీఎంఎస్కి వచ్చే కొద్ది ఎగ్జాంపుల్ డేటాబేసెస్ ఓల్డ్ డేటాబేసెస్ డీబీఎస్ విజువల్ ఫాక్స్ ప్రో ఎక్స్ఎంఐల్ విండోస్ రిజిస్ట్రీ ఫైల్ సిస్టమ్ ఇవన్నీ మనకు అదే ఆర్డీబీఎంఎస్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మార్కెట్లో మనకు వరాక్లు ఉంది మైసీక్వల్ సీక్వల్ సర్వర్ పూస్ట్ రెస్కిల్ ఇవే కాకుండా మనకు డీబీటు ఉంది ఓకే ఇవన్నీ మనకు ఆర్డీబీఎంఎస్ ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్ సో బట్ డీబీఎంఎస్ అనేది ఇంటిగ్రేటెడ్ కన్సిటెంట్స్ అవన్నీ ఏం సపోర్ట్ చేయదు వేరే ఆర్డీబీఎంఎస్ ఇంటిగ్రేటెడ్ కన్సిటెంట్స్ అని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకు అది మనకు మెయిన్ డిఫరెన్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అని ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి అపార్ట్ ఫ్రమ్ దట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంకా అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్